సంగారెడ్డి నియోజకవర్గంలో బ్యాస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి టికెట్ సాధించడం జరిగింది। బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీకి స్థానానికి పోటీనిస్తున్నటువంటి పులిమామిడి రాజు మాత్రం ఉన్నారు। బీజేపీ టికెట్ సొంతం చేసుకున్న పులిమామిడి రాజు తన నియోజకవర్గంలో ప్రచారం జరుగుతూ ఉంది। ఏలాంటి కాన్సెప్ట్స్ పబ్లిక్ లోకి వెళ్తున్నారు, ఏమని ఓట్ అడుగుతున్నారు, తన మాటలలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। పులిమామిడి రాజు గారు మీకు మొదటగా కంగ్రాట్స్ అండి టికెట్ తెచ్చుకున్నందుకు। మీరు ఏ కాస్ ఏ ఉద్దేశంతో మీరు పోటీలో నిలిచారు, ఎలాంటి కాన్సెప్ట్స్ తో మీరు ముందు పోతున్నారు? ముఖ్యంగా నాకు టికెట్ కేటాయించిన మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, నాకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా గతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఏవైతే డెవలప్మెంట్ అయ్యిందో దాని తర్వాత ఇక్కడ ఇద్దరి ఆధిపత్య పోరులు ఇక్కడ అయితే అభివృద్ధి శూన్యమైంది। సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి పట్టణంలో అయితే ఏమండి ఇప్పటివరకు కూడా ఒక డంప్ యార్డ్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయినాం। మేము బంగారు తెలంగాణ చేసినాం, మేము ఎన్ని కోట్లు తెచ్చినాం, అన్ని కోట్లు తెచ్చినాం అంటారు, కానీ ఒక హెడ్ క్వార్టర్లో కూడా అభివృద్ధి చేసుకోలేని పరిస్థితి। ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 15 నిమిషాల్లో వెళ్ళేది 2 గంటలు అవుతుంది, కాబట్టి రోడ్లు కానివ్వండి, డంప్ యార్డ్ సమస్య కానివ్వండి, చాలా సమస్యలున్నాయి ఇంకా నా నియోజకవర్గంలో అన్నిటికీ కూడా। ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు, మార్పును కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది। ప్రధానంగా ఇప్పుడు మీకు మీ పార్టీ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాత సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరూ మీకు సహకరిస్తున్నారా, లేదా వాళ్ళు మీరు మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారా, దీంట్లో ఏమైనా అసమ్మతి ఉందా? ఖచ్చితంగా సీనియర్లందరూ కూడా నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు కాబట్టి నాకు ఈరోజు బీఫామ్ రావడం జరిగింది। అలాగే టికెట్ ఆశించిన పెద్దలు మన రాజేశ్వరరావు దేశపాండే గారిని కూడా ఖచ్చితంగా నేను కలుపుకొని పోతా। మా దగ్గర గ్రూపులు కానీ విభేదాలు కానీ ఏమీ లేవు, పెద్దలైతే సీనియర్ నాయకులు పూర్తిగా ఈసారి గెలిచే వాళ్ళే కావాలని చెప్పేసి కూడా అందరూ కూడా సహకరించి ఈరోజు నాకు టికెట్ ఇప్పించడం జరిగింది। వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా సంగారెడ్డిలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, సంగారెడ్డిలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కాబట్టి రాష్ట్రం అంతటా కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం। ఓకే, ప్రధానంగా మీ ప్రచారంలో ఏదైతే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్న పేరున్న వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మీరు ఢీకొంటున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి హరీష్ రావు లాంటి మంత్రి గారు దీన్ని ఒక మానిటరింగ్ చేస్తున్నారు, ఈ నేపథ్యం ఈ ఇద్దరిని ఎలా ఎదుర్కొంటారు? ఈ ఇద్దరు కూడా మాకు ఒక సమస్యనే కాదు, ఆ విధంగా చిత్రీకరిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోయిన చరిత్ర ఉంది, రాజీవ్ గాంధీ గారు ఓడిపోయినరు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినరు, వారి ముంగట వీళ్ళెంత, కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం సంగారెడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పులిమామిడి రాజు గారిని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని గెలిపించబోతున్నారు, ఖచ్చితంగా మేము కేంద్ర సహకారంతో కూడా ఖచ్చితంగా ఈ డబల్ ఇంజన్ సర్కారు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, ఖచ్చితంగా మొట్టమొదటగా రాగానే ప్రధానంగా రోడ్ల సమస్య అయితేనేమండి, డంప్ యార్డ్ సమస్య అయితేనేమండి, ముఖ్యంగా మెట్రో రైలు కూడా మన సంగారెడ్డి చౌరస్తా వరకు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ప్రధానంగా నేను మొన్న ఏదైతే ఈ మధ్యలో మోడీ ప్రకటించి చేసేది ఒకటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఆ అంశం మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా మా ఎస్సీ సోదరులు కూడా ఈరోజు ఎంతో గొప్పగా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మందకృష్ణ మాదిగ గారు కూడా ఏ విధంగా మాట్లాడినరో మొన్న, ఖచ్చితంగా కూడా వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా అన్ని వర్గాలను సబ్బండ వర్గాలను కూడా కలుపుకొని పోయి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది। అలాగే ముఖ్యంగా మహిళలు మాకు సంపూర్ణ మద్దతు ఉన్నారు, మహిళలు అయితేనేమండి యువకులు అయితేనేమండి, ఎందుకంటే ఎంతో గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది భారతీయ జనతా పార్టీ, ఏ పార్టీ తీసుకోలేని నిర్ణయం కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఏ పార్టీ తీసుకోలేని నిర్ణయం 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయించి వారి మనసులు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, యువకులకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటే, కాబట్టి ఈ ఇద్దరిని కూడా సంగారెడ్డిలో రావద్దని చెప్పేసి మా సంగారెడ్డి ప్రజలు కోరుకుంటున్నారు। ఓకే, థ్యాంక్ యూ। ఇది పులిమామిడి రాజు తెలియజేసే పరిస్థితి, అది స్థానికంగా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నెక్స్ట్ ఈ వచ్చే ఎన్నికల్లో 33% పోలింగ్లో పత్రాలు లేకుండా పోతేటువంటి ఆశాభావం వ్యక్తపరుస్తుంది, అదేవిధంగా మేము తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు, అదేవిధంగా ప్రధాని మోడీ ప్రకటించినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీ అందరూ కూడా మాకు ఓటింగ్ పాల్గొనేలా చేస్తారని, అదేవిధంగా మెజార్టీ వచ్చే విధంగా చేసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి పులిమామిడి రాజు తెలియజేస్తున్నాం। కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిపి ప్రైమ్ మినిస్టర్ కోసం యాదగిరి గౌడ్, సంగారెడ్డి।